హాయ్ అండి, నేను రాజ్యం. ఇది కోడి రాజ్యం ఏఎస్ఆర్ ఛానల్ అండి, కడప జిల్లా బద్వేల్ నుంచి. ఈరోజు అయితే నేను ఏం చెప్దామనుకుంటున్నానంటే ఇంక్యుబేటర్ గురించి చెప్తానండి. నేను ఇంక్యుబేటర్ తెచ్చుకున్నాను, సంవత్సరం పైన అయ్యింది. అది 80ది తెచ్చుకున్నాను అన్నమాట. అది థర్మాకోల్ది. అతని దగ్గరే ఇంకా వుడ్డీ కూడా ఉన్నాయి. వుడ్డుది కూడా మనకు తెలిసిన వాళ్ళు ఒకరైతే తెచ్చుకున్నారనమాట, కరీంనగర్ నుంచి పంపిస్తున్నారు. నాకైతే ఈ సంవత్సరం పైన నుంచి కూడా నాకు చాలా బాగా వచ్చిందనమాట. 90% వరకు వచ్చింది. అంటే ఒక్కొక్క టైంలో 80% అంటే ఇట్లా మారుతా వచ్చింది, కానీ చాలా బాగానే చెప్పాలన్నమాట. దాంట్లో ఏమన్నా తేడా ఉంటే మన గుడ్లలోనే తేడా ఉందో తప్ప, అంటే ఎక్కువ రోజులు జరగటం ఇట్లయినా కానీ ఇంక్యుబేటర్లు అయితే ఏ ప్రాబ్లం లేదు. నా తరపు నుంచి నేను చాలామందికి ఇప్పించాను అనమాట. కాకపోతే నేను ఛానల్లో అయితే ఎప్పుడు పెట్టలేదు తన నెంబర్ కానీ ఇదంతా. ఈ పర్సనల్గా అడిగిన వాళ్ళకి మాత్రము నేనైతే తెచ్చుకోండి పర్లేదు బాగుంది అని అన్నారు అని అన్నాను. నేను తెచ్చుకున్న వాళ్ళు కూడా పర్లేదక్క బాగున్నాయి అని అని చెప్పారు. అలాగే వుడ్డుది కూడా మనకు తెలిసిన ఇట్లా కోళ్ళు పెంచే ఓ తమ్ముడు తెచ్చుకుంటే నాకు తెలిసిన వాళ్ళు బాగుందక్క చాలా బాగుంది అని అన్నారు. అది వుడ్ కూడా చాలా క్వాలిటీగా బాగుంది అని అన్నారు. అంటే నేను తెచ్చుకుందాము అని అడిగాను అనమాట, ఇంకొంచెం పెద్దది తెచ్చుకోవాలి అనేసి. అట్లే అతని దగ్గర 80 గుడ్ల దగ్గర నుంచి ఇక 200 అంటే 300 అంటే ఇట్లా మారుకుంటా, అంటే కరెక్ట్ 200 300 అని కాదు, 200 చిల్లర 300 చిల్లర ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా 700 వరకు ఉన్నాయి అన్నమాట. నేను ఒకటైతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెచ్చుకుందామా అని ఫోన్ చేశాను అతనికి. అప్పుడు అతను ఏమన్నాడంటే, అక్క ఎవరన్నా కావాలి అని అంటే నా నెంబరు కొంచెం యూట్యూబ్లో పెట్టవా అని అడిగారనమాట. నేను ఇంతవరకు ఎందుకు అట్లా పెట్టలేదు అని అంటే తనకి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు, తెచ్చుకున్న కోళ్ళు కూడా నాకేదో అంటే నా తరపు నుంచి ఏదో అట్లా అనుకుంటారేమో అనేసి నేను పెట్టలేదనమాట. అతను లేదక్క జాగ్రత్తగా నేనైతే ఇస్తాను, ఎవరన్నా ఉంటే చెప్పు అని అని చెప్పారనమాట. సరే అందుకని నేను దీంట్లో పెడుతున్నాను యూట్యూబ్లో. అతను నవతాకి కానీ కార్కోకి కానీ ట్రాన్స్పోర్ట్ చేయగలరు, ఎక్కడికైనా చేయగలను అని అన్నారనమాట. నేనైతే అప్పట్లో నాకు ఇదంతా తెలియక చిన్నయ్య 2 తెచ్చుకున్నాను అనమాట. అంటే 80 గుడ్లు టీ 2 తెచ్చేసుకున్నాను. మీరు ఎవరన్నా కొంచెం ఎక్కువది కావాలి అని అంటే కూడా బుక్ చేసుకోవచ్చు. అతనికి డబ్బులు వేస్తే అతనే పంపిస్తున్నాడు అన్నట్టు అనమాట. ఇంతవరకు అయితే మటుకు ఎవరికి ఏం తేడా తెలియలేదు. మళ్ళీ పంపించడు బాగానే పంపించాడు. మనకేమన్నా ఇంటికి వచ్చాక కూడా ఇలాగా అని అతనే ఫిట్ చేసేంతవరకు ఫోన్ కాల్లో ఉండి వాట్సాప్ కాల్లో ఉండి చూపిస్తున్నారనమాట. ఇలాగ ఇదంతా బాగానే ఉంది. నేను ఈసారి అయితే ఇన్ని పిల్లల్ని ఇంత బాగా దీనివల్లే తీసుకోగలిగాను కదా అనిపించింది అనమాట. ఎవరైనా అవసరం ఉంటే తెచ్చుకుంటారు కదా అని అనుకున్నాను. అట్లే అది వాడేది కూడా తనని అడిగి తెలుసుకుంటే కొంచెం బాగుంటుంది. ఎందుకు అని అంటే ఒక అతను ఏం చేశారంటే, ఎవరో చెప్పారంట వారానికి ఒకరోజు నీళ్ళు పోస్తే చాలు దాంట్లోకి అనని, అట్లే వారానికి ఒకరోజు పెట్టాడంట. అవి కాస్తే ఆ పోనీ అనమాట. ఇట్లా అవుతూ ఉంటుంది కదా, అట్లా అవ్వకుండా నీట్గా ప్రతిదీ వివరంగా ఒకసారి అతనితో తెలుసుకుని చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. అట్లే దాంట్లో నీళ్లు పోయటమే కాదు, కరెంట్ అనేది కూడా రోజు మొత్తం పోకూడదు, స్విచ్ ఆఫ్ పెట్టుకోవటం ఇట్లా చేసుకోకూడదు. మామూలుగా పోవటం అయితే 2 కూడా పోయింది, నాకు ఏమీ అవ్వలేదనమాట. చక్కగా పిల్లలు అయితే వచ్చినాయి. 1-2 అనేది అసలు లెక్కలోకే రాదు. రోజు రోజు పోకుండా ఉంటే చాలన్నమాట మనకి. 2 అనేది నాకు అయ్యింది, పిల్లలు అయితే బాగానే వచ్చినాయి అదనమాట. ఎవరికన్నా కాల్తే నెంబర్ పెడతాను, మీరు తెప్పించుకోండి.